श्रीराम राम रामेति। అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ మన భారతీయులు అందరం కూడా, భారతీయులమే కాదేమో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సీతమ్మ తల్లిని, ఆమెకున్న ఓర్పు సహనం, వీటికి ఉదాహరణ చెప్పాలంటే సీతమ్మ తల్లి అంటారు. పాతివ్రత్యం గురించి ఇన్ని రకాలుగా కొనియాడటానికి సీతమ్మ తల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా? ముందర సీతారాములకు నమస్కారం చేసుకుందాం. వారి అనుగ్రహం ఉంటేనే దీనిని సవ్యమైన పద్ధతిలో మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. వీటన్నిటికీ ముందుగా మనకి వారి కథను అందించిన వాల్మీకి కూడా నమస్కారం చేసుకోవాలి. ఆ వాల్మీకి ఈ రామ కథను గురించి చెప్తూ ఏమని చెప్తాడంటే, కృష్ణం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చమి వధమిత్యేవ చకార చరితవ్రత అన్నాడు. అంటే రామాయణం అనే రాముడి యొక్క నడవడిక, సీతది అయిన గొప్ప చరిత్ర, రావణ వధ అనేదాన్ని పరిపూర్ణంగా ఇక్కడ చెప్పాను అని చెప్పాడు. రాముడిదేమో నడవడిక యథాతథంగా, సీతది గొప్ప చరిత్ర, సీతాయా చరితం మహత్. 3 పేర్లు పెట్టాడు తన కావ్యానికి. 3 పేర్లు. ఒకటి రామాయణం, రెండోది సీతాయాస్ చరితం మహత్, పౌలశ్చ వధం రావణ వధ. 3 పేర్లు. ఈ 3 పేర్లలో రాముడిదేమో నడవడిక, రామ అయనం, రాముడు నడిచినటువంటి దారి, రాముడు వెళ్ళినటువంటి త్రోవ మార్గం. వెళ్ళిన త్రోవ అంటే ఏ దారిలో వెళ్ళాడు అని కాదు అక్కడ అర్థం, ఆయన ప్రవర్తన, నడవడిక. సీతదో మహత్తరమైనటువంటి చరిత్ర. అవునమ్మా, సీతాయాస్ చరితం మహత్ అంతే ఆయన వాడిన పదం. పైగా రామాయణం అంటే కూడా సీత కథేట. ఎట్లా అంటే రామ అంటే స్త్రీ అని అర్థం, రామ అంటే రాముడు, రామ అంటే సీత, రామ అయనం అంటే ఒక స్త్రీ. ఎవరు? రామ అంటే కూడా అందరూ స్త్రీలు కాదు, కురూపిగా దుర్బుద్ధితో దుర్గుణాలతో ఉండే ఆడదాన్ని రామ అనరు. మనోహరమైన అని అర్థం రామ అంటే. మనోహరం అంటే చూడ్డానికి బాగుండి లోపలంతా విషం ఉండి దుర్బుద్ధి దురాలోచనలో ఉంటే ఆవిడని అంటామా మనోహరం అని? అనలేము. కనుక మంచి ప్రవర్తన కలిగి అందరినీ ఆకర్షించి అందరికీ సంతోషం కలిగించే అటువంటి ప్రవర్తన కలిగి అంతటి చక్కనైన రూపం కలిగింది గనక రామ ఆవిడ. అటువంటి రామ అయనం, సీత ఎలా ఉన్నది, ఎలా నడిచింది, ఆవిడ ప్రవర్తన ఏమిటి. చరిత్ర అంటే ప్రవర్తన, క్యారెక్టర్ అని చెప్తూ ఉంటామే మనం. ఆ గొప్పదైన సీత యొక్క క్యారెక్టర్, అది ఆయన తన కావ్యానికి పెట్టుకున్నటువంటి పేరు. వాల్మీకి మొత్తం రామాయణం అంతా చదివి చూస్తే ఎందుకో వాల్మీకి, దశరథుడికి కూడా సీత అంటేనే కొంచెం అభిమానం ఎక్కువ అనిపిస్తుంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు చెప్పుకుందాం ఎక్కడా అన్నది. కొద్దిగా అటుపక్కే వాళ్ళకి కాస్త అభిమానం ఎక్కువ ఉందా అనేటటువంటి ఆలోచన కలుగుతుంది రామాయణం చదువుతూ ఉంటే. అటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇందాకన్నారే, భారతీయులకి మాత్రమే కాదండి, యావత్ ప్రపంచంలోనూ ఒక స్త్రీ ఎట్లా ఉండాలి అంటే మొట్టమొదట చెప్పేటటువంటి ఉదాహరణ సీత. సీత వలే ఉండాలి, సీతలాగా ఉండడమే ఆదర్శప్రాయం. ఒకళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నారంటే ఏ లక్షణాలు ఉంటే ఆదర్శంగా ఉంటారమ్మా? ఎన్ని సుగుణాలు ఉండాలి. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించాలి, అప్పుడు కదా మంచి అంటాం. ఎట్లా ఉండాలి? మొట్టమొదట ఒక ఆడపిల్ల అనుకుంది, సీత ఆడపిల్ల కదా. ఆడపిల్ల ఎప్పుడు ఉత్తమమైన ఆడపిల్లగా పరిగణించబడుతుంది అంటే చిన్నతనంలో కూతురుగా తల్లిదండ్రుల దగ్గర తన ధర్మాన్ని నిర్వర్తిస్తే. అవునా కదా? అవునమ్మా. ఒక కూతురుగా ఉత్తమమైనటువంటి కూతురు ఎట్లా ఉండాలో చూపించింది సీతాదేవి. వివాహం అయిన తర్వాత ఉత్తమమైన భార్య ఎలా ఉండాలో చూపించింది. పాతివ్రత్యం అన్న పదానికి కూడా లోకంలో ప్రస్తుతం ఉన్న అర్థం లేదప్పుడు, అప్పుడు తర్వాత చెప్తాం అసలు ఏమిటి పాతివ్రత్యం అంటే అని. ఓకే. ఎందుకంటే ఇయం సీత మమ సుత అని సీతాదేవిని ఇచ్చేటప్పుడు రాముడికి జనకుడు చెప్పిన మాట పతివ్రత మహాభాగ అన్నాడు. అప్పటికి పతివ్రత ఏమిటి? పెళ్లి కానమ్మాయి అంటే పతివ్రత అనే పదం ఈనాడు మనం అనుకుంటున్న అర్థంలో లేదు అని అర్థమైందా? అది అది భర్తతో ఎలా ఉండాలి, ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఎలా ఉండాలో ఆదర్శప్రాయంగా చూపించింది సీతాదేవి. అలాగే ఒక కోడలు ఎట్లా ఉండాలి, అత్తగా ఇప్పుడు భర్తతో బాగా ఉంటే సరిపోయిందండి, నేను నా భర్త చట్టాపట్టాలేసు తిరుగుతాం అబ్బో హ్యాపీ కాదు కదా. భారతీయులకి ఒక కుటుంబం ప్రమాణం. అవును. కుటుంబంలో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎట్లా ఉండాలి, మరదులతో ఎట్లా ఉండాలి, అది కూడా అవసరమే కదా. ఒక వదినగా తన మరదులతో ఎట్లా ఉండాలి, ఇది ఆదర్శప్రాయంగా చూపించింది సీతాదేవి. తర్వాత అత్తమామల పరువు బయట ఎట్లా నిలబెట్టాలి, ఇంట్లో కాకుండా. ఇంట్లో బాగానే ఉన్నాను, ఎదురుగా ఉంది అత్తగారి కాళ్ళు పడతాను, నీ అంతటి దేవత లేదంటాను, నా పనులు జరుపుకుంటాను, బాగానే ఉంది. ఎక్కడైనా అవసరం వస్తే బయటకు వచ్చినప్పుడు అత్తగారి పేరు మామగారి పేరు కీర్తి వచ్చేటట్టుగా చెప్పడం ఉందా లేదా, ఆ సంగతి ఆలోచించాలి. ఉత్తమమైనటువంటి కోడలుగా ఎలా ఉండాలి అంటే అంతఃపురంలో ఎదుట ప్రవర్తించటం కాదు, బయటికి వచ్చాక కూడా ఎట్లా ఉండాలి, శత్రువుల దగ్గర ఎట్లా ఉండాలి, భర్త తప్పు చేస్తున్నాడేమో అనే సందేహం కలిగితే ఏం చెయ్యాలి, భర్త తప్పు చేస్తున్నాడేమో అని సందేహం కలిగితే తప్పు చేయనీయకూడదు, భర్త చేత ఎట్లా ఉండాలి, తనని కాముక దృష్టితో చూసేటటువంటి వాడితో ఎట్లా ప్రవర్తించాలి, అతిథి మర్యాదలు ఎట్లా చెయ్యాలి, పెట్రేగి భర్తని నిందిస్తూ ఉంటే ఏం చెయ్యాలి, భర్త అనుమానిస్తే ఏం చెయ్యాలి, ఇలాంటి వాటన్నింటికీ కూడా సీత ఆదర్శం. సంపూర్ణ జీవితం వీటన్నింటికీ కూడా ఆదర్శంగా ఉంది గనకే సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి మహర్షి ఆ సీతాదేవి గురించి చెప్పాడండి. దీన్ని మనం మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే రాముడి చరిత్ర రామాయణం అయితే సీత దృష్టితో మొత్తం ఆ కథ అంతా చెప్పుకుంటే అది సీతాయణం. వా ఎంత బాగుందమ్మా, ఖచ్చితంగా సీతాయణం అంటే సీత ఎలా ప్రవర్తించింది, ఆవిడని చూసి మనం నేర్చుకోవాల్సినమైనా ఉందా? ఈ రోజుల్లో చాలా మందికి ఓ సందేహం, సీత అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడతారు. అన్ని కష్టాలే సీత పడినమ్మా, సీత కష్టాలు. మనకి సామెతలు కూడా ఉన్నాయి, సీత కష్టాలు సీతవి అని, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని చెప్పి ఆ పీతతో పాపం సీతను కూడా పోలుస్తారు. సీత కష్టాలు పడిందా? ఒకసారి ఆలోచించాలి. అవన్నీ కూడా ఆలోచించుకుని అంత భయపడుతూ ఉండేటటువంటి వాళ్ళం, ఎప్పుడూ కష్టమే ఉంటుంది, భర్త నుంచి దూరంగానే ఉండాల్సి వస్తుంది, అయ్య బాబోయ్ ఈ వియోగం ఎటువంటిది, అందుకని సీత పేరు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రామాయణం చదవలేదు గనక, తెలియదు గనక పైగా దాని గురించి లోకంలో చాలా దురభిప్రాయాలు కూడా ఉన్నాయి గనక ఆ దృష్టితో ఉంటున్నాయి. కానీ నిజానికి రాముడు ఎంతకాలం పరిపాలన చేశాడమ్మా భూమిని? 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని, దశవర్ష సహస్రాలు అంటే 10,000, తర్వాత 10,000, 10,000 అంటే 1,000, ఎంత మొత్తం 11,000. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఎందుకు ఇలా డివైడ్ చేసి చెప్పాడంటే 1,000 ఏళ్ళు సీతాదేవి వదిలిన తర్వాత, సీతాదేవి భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పుకున్నా 10,000 ఏళ్ళు అనుకో. ఈ 10,000 ఏళ్ల పరిపాలనలో ఒక్క ఏడాది సీతారాములు దూరంగా ఉన్నారు. లెక్క వేయండి, 10,000 సంవత్సరాల్లో ఒక ఏడాది ఎంత? రవ్వంత. ఈ రోజుల్లో గనక చూసినట్టయితే పై చదువులకి విదేశాలకు భర్త పెడితే సంవత్సరాల తరబడి ఉంటున్నారు, వాళ్ళతో పోల్చుకోవడానికి వీలు లేదు. తర్వాత 13 ఏళ్ళు ఎవ్వరూ అంత ఆనందంగా గడపడానికి వీల్లేనంతగా బరువు బాధ్యతలు లేకుండా రాజ్యభారం లేదు, సంసార భారం లేదు. ఎటొచ్చే కొన్ని నియమాలు, ఋషుల నియమాలు పాటిస్తూ సీతారాములు ప్రకృతితో మమేకమైపోయి చెట్లని పుట్టల్ని చూసుకుంటూ, ఆ సెలయేళ్లని ఆనందాన్ని చూస్తూ, ఆ వనం వన్యమృగాలతో సహజీవనం చేస్తూ, వాటితో కలిసి అసలు ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా పెరిగారు, విహారం చేశారు. వాళ్ళు కష్టపడాల్సిన పని లేకుండా పక్కన లక్ష్మణుడు వాళ్ళకి తోడుగా కూడా ఉన్నాడు. అవును అవును, ఎంత హాయిగా గడిపారు. వాళ్ళకి కావలసినట్టు గడిపారు. ఏ చెట్టు చూడాలంటే ఆ చెట్టు చూశారు, ఏ పండు కావాలంటే ఆ పండు తెచ్చుకున్నారు. పైగా రాముడు ఒక మాట అంటాడు, యమున దాటి ఆ చిత్రకూటం వైపుకు వాళ్ళు వెడుతూ ఉన్నప్పుడు సీత ఆ దారిలో చూసి ఏదన్నా చెట్టును చూసి ఒక ఆకో ఒక పువ్వో ఒక పండో బాగుంది అంటే తెచ్చిపెట్టు అని చెప్తాడు, తన వెనకాల రక్షణగా వస్తూ. అంటే అర్థం ఏమిటి, ఆవిడ నాకు కావాలని అడగక్కర్లా, ఈ పువ్వు ఎంత బాగుందో అంటే చాలు లక్ష్మణుడిలో పట్టుకొస్తాడు. ఈ పండు భలే ఉంది ఇదేమిటిది అంటే చాలు వెళ్ళి లక్ష్మణుడు తెస్తాడు. వాల్మీకి రామాయణంలో చెప్తున్నా నేను, వేరేది కాదు. మరి అంతగా ఆనందంగా ప్రకృతితో మమేకమై గడిపారు వాళ్ళు 13 ఏళ్ళు. ఒక్క ఏడాది దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే దీక్షలో ఉంది సీతాదేవి. రాముడు గొల్లున ఏడిచాడు. అలా రాముడు ఏడిచినటువంటి ఏడుపమ్మ ప్రపంచంలో ఎవ్వరూ తన భార్య కోసం అలా ఏడవడు. అట్లా ఏడిచాడు. అది రాముడికి సీత మీద ఉన్న ప్రేమ అంటే ఏమిటో. ఎలా ఏడిచాడంటే అసలు చెప్తాడు హనుమంతుడు, సీతాదేవికి రాముడు ఎట్లా ఉన్నాడు అంటే ఒంటి మీద అడవి దోమలు ఈగలు వాలితే కూడా తోలుకోవటం లేదు, నిద్రే పోడు, ఒకవేళ నిద్ర పడితే ఒక్క క్షణం వెంటనే సీతా సీత అంటూ కలవరిస్తూ లేస్తాడు, మధురమైన పదార్థాలు ఏవి తినడం మానేశాడు, ఏది ఎదురుగా పెట్టినా ఇది సీతకి ఇష్టమని చెప్పి తినటం మానేశాడు, ఏదో ఒకటి తప్పని పరిస్థితి అయి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు గనక శరీరం నిలవడానికి అయిష్టంగా ఒక్కటింత తింటాడు తప్ప ఆహారం కూడా తీసుకోవటం లేదు రాముడు అంటే సీత ఇంకా ఏడుస్తుంది. నేను రాముడికి దూరం అయ్యానని బాధపడుతున్నాను, దానికి మించి రాముడు బాధపడుతున్నాడంటే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉందంటుంది. అంటే ఇంత ప్రేమతో ఆవిడ అట్లా ఉంటే ఈయన ఇట్లా ఏడ్చాడు. ఆవిడ అక్కడ చాలా దీక్షగానే సమయాన్ని గడిపింది, కష్టపడింది కాదను, కానీ ఇటువంటి ప్రేమను అనుభవించిన తర్వాత ఒక్క ఏడాది దూరంగా ఉంటే మాత్రం ఏమిటమ్మా ఈ ప్రేమతో మన ఆకలేయదు దాహమేయదు నిన్ను చూస్తుంటే అని పిచ్చి పాటలు మనం పాడుకోవటల్లా, ఆకలి దాహం దప్పిక లాంటివి కూడా లేకుండా ఉండగలిగినటువంటి స్థితి ఆవిడకి వచ్చింది అంటే ఆవిడ అక్కడ ఆహారం ఏం తినలేదు, రావణుడు పెట్టిన ఆహారం ఏం తినలేదు, లంకలో ఏమీ తినలేదు ఆవిడ. ఇంద్రుడు ఏదో పరమాన్నం లాంటివి తెచ్చిస్తా తీసుకుంది, ఇంకా ఆకలి లేదు ఆవిడకి. సో ఖచ్చితంగా సీతాయనంలోకి వెళ్ళాలమ్మా. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క అంశం ఆవిడ ప్రతి అడుగు గురించి అందరం తెలుసుకోవాలమ్మా. ఇంత అందువల్ల సీత పేరు పెట్టుకోవడానికి ఎవరు బాధపడాల్సిన పని లేదు అని చెప్తున్నా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మరి మొదలు పెడదాం. రాబోయే వీడియోల్లో, రాబోయే ఎపిసోడ్ లో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుందామమ్మా. అలాగేనమ్మా. సీతాదేవి గురించి మా అందరికీ పరిచయం చేయండి. నేను కూడా అదృష్టంగా భావిస్తానమ్మా. నమస్తే.